ఈరోజు చాలా గొప్ప రోజులు నేను మీ అందరికీ చెప్పింది. ఎందుకంటే మనం 2013 నుంచి యూనియన్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా దీనికోసం చాలా పాటుపడి 7 సంవత్సరాల నుంచి ఆఫీస్ పెట్టాలనుకుంటాను. ఈరోజుకి ఆ కళ నెరవేరినందుకు మీ అందరి సహకారంతో ఇదంతా నెరవేరు. లేకుండా మా ఇబ్బంది అయ్యే పని కాదు. అదే కొంతమందికి మనం ఆఫీస్ పెట్టడానికి అందరినీ అడిగాము కానీ ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పారు. అయినా కూడా మేము ముందుకి ధైర్యంగా ముందు వచ్చి దీన్ని చేయడం జరిగింది. ఇది ఆఫీస్ పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి ప్రతి వారం కూడా అన్నమాట వచ్చి ఇక్కడికి వచ్చి ప్రతి విషయంలో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది చాలామందికి మేము తెలియకుండా చాలామంది ఉంటున్నారు. మేము తెలియజేస్తున్నా కూడా కొంతమంది తెలియడం లేదు అని అంటున్నారు. కానీ ప్రతి వారం అనేది ఇక్కడ వచ్చి మీట్ అయితేనే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఫర్దర్గా రేపు వారం ఏం చేయాలి లేదా రేపు మంత్ ఏం చేయాలి నువ్వు మర్చిపోయి. రేపు 10వ తారీఖు కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది. ఎవరికన్నా గుర్తుందా రెడ్డి నువ్వు మాట? రేపు 10వ తారీఖు ఒక ప్రోగ్రామ్ ఉంది. ఎవరికన్నా గుర్తుందా? లేదు. అలాంటివన్నీ తెలియడం కోసమే మనకి ఒక ఆఫీస్ ఉండాలి కాబట్టి మనం ఆఫీస్ పెట్టుకున్నాం. 10వ తారీఖు నికోలా టెస్లా బర్త్డే, అది కూడా ఇక్కడ ప్రోగ్రామ్. ప్రతి సంవత్సరం ఏంటంటే చేయవలసి ఉంటుంది. మీ అందరు కావాలి, మీ అందరు సహకారం కావాలి. దాంతోపాటు నేను మీ అందరికీ కూడా తెలియజేయాలంటే మీకు తెలిసిన షాప్ ఓనర్లను కానీ మన కస్టమర్లను కానీ లేక కంపెనీ వారిని కానీ మన ఆఫీస్కి మెయింటెనెన్స్ ఖర్చులు కావాలి కాబట్టి ఎంతో కొంత మీ అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా బయట మనకు ఓపెన్ ప్లేస్ ఉంది బ్యానర్లు. మన ఆఫీస్కి సంబంధించి బ్యానర్లు పెట్టాలంటే మీరు ఎవరైనా ఉదాహరణ ఒక మనిషి ఒక బ్యానర్ తయారు చేసి పెట్టుకోస్తాను నేను అంటే తెచ్చి పెట్టచ్చు. ఆ ఖర్చు వాళ్ళు వరాయి నుంచి పెడతారా లేదా విరాళాలు తెచ్చి పెడతారా ఏ విధంగా తెచ్చి పెడతారా అనేది మీ మీద పెడుతున్నాం. లేదు కోర్స్ చేసేది ఏమీ లేదు, మిమ్మల్ని గట్టిగా మేము బాధించేదేమీ లేదు. మీరు ఎవరికి నచ్చింది వాళ్ళు ఒక బ్యానర్ తెచ్చి అది కూడా ఫోటోలు వేసుకున్న బ్యానర్లు కాదు. ఒక మంచి మన ఆఫీస్ కోసం మంచి వాక్యాలు ఉండాలి, మంచి మ్యాటర్ ఉండాలి. దాని కింద కావాలంటే మీరు ఫోటో వేసుకోండి. ప్రజెంటెడ్ బై లింగరాజు లేదా కుమారస్వామి లేకపోతే వివేక్ నరసింహరెడ్డి ఇలా కింద మీ ఫోటో పెట్టేసి రాసుకోండి. దానికి అభ్యంతరం లేదు. ఇలాంటివన్నీ మీ అందరికీ ఎందుకు తెలియజేస్తున్నామంటే చాలామందికి చేయాలని ఆతృత ఉంటుంది, టైం సరిపోతా లేదు. ప్లస్ ఇంకోటి ఏంటి, మనీ ప్రాబ్లం. ఈ 2 సంవత్సరాల నుంచి కరోనాతోటి చాలామంది మనం లాస్ అయి ఉన్నాము. మొన్న ఈ ఆఫీస్ కోసం కూడా చాలామంది ఫోన్ చేసి మాట్లాడితే ఎవరు ఉండడం చూసినా కూడా అదే మాట. అది వాస్తవం నిజమే కాదంటలేదు. మనం ఈ ఆఫీస్ని నిలబెట్టుకున్నాం కాబట్టి దీన్ని మధ్యలో డ్రాప్ చేయకుండా కంటిన్యూస్లో వందర్ గారు కూడా మొన్న మేము అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చిన రోజు కూడా నా వంతు ఎంత సహకారం కావాలి సహకారం అంటే మనకి ఫైనాన్షియల్గానే కాదు ఆయన ఆయన వంతు సహాయం చేస్తానని చెప్పారు. మనకి ఆయన సపోర్ట్ మనకు ఉంటుంది కాబట్టి మనందరం కూడా ఒకే మాట మీద ఇక్కడికి వచ్చి ప్రతి వారం కూడా నా ఆలోచన ఇన్ని రోజుల వరకు ఆ బుక్లో ప్రతి నెల కూడా ఒక మెయింటైన్ చేయమని చెప్పాం. అది చేసే వాళ్ళు ఎవరో లేరు. ఈరోజు దాకా కూడా అమ్మ ఒక్కడే దాన్ని చేసుకుంటూ వస్తున్నాడు. నా నేను ఎక్కడో అక్కడ ఉంటాను, నన్ను రమ్మంటే నేను రావట్లేదు, దూరం అయిపోయి అని అనుకునేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనకంటూ నేను ముఖ్యంగా ఎందుకు వచ్చాను కదంటే ఎక్కువ శాతం షాప్లో వచ్చి కూర్చుంటే నేను గిరాకీ దెబ్బతిండేది అన్నకి మెయిన్. అందుకే నేను రావడం తగ్గించుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు అక్కడ గిరాకీ దెబ్బతింటూ అక్కడికి కూర్చుండే పని లేదు. డైరెక్ట్గా మనం వచ్చి ఆఫీస్లో కూర్చోవచ్చు. ఎంతసేపు అయినా పొద్దుడు సాయంత్రం దాకా మనం ఎంతసేపు అయినా కూర్చుని మన మంచి చేపలు ఆఫీస్కి సంబంధించి మన వీరు సంబంధించి మాట్లాడుకుని వెళ్ళొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్న చెప్పినట్టు ఏరియా నుంచి ఒక వారం ఒక ఏరియా ఒక వారం ఒక ఏరియా అని అన్న చెప్పాడు. కాబట్టి అదేవిధంగా ఫాలో అవుదాము. మన మనస్పత్తలేం పెట్టుకోవద్దు, ఒకరిమీద ఒక సాడీ చెప్పుకుని లేరుకొని అని చెప్పుకునేసి ఎలాంటి ఏం పెట్టుకోవద్దు. ఇన్ని ఈ 7 సంవత్సరాల నుంచి మనం ఎలాగ మంచిగా ఒకే కుటుంబం కింద మనం కలుసుకొని పనిచేసాము. ఇక మీద కూడా అలాగే మనం ఒకే కుటుంబం, ఎల్బ్రగల్ కుటుంబం. ఇంక ఇంతకుముందు మీటింగ్ కూడా చెప్పాను ఒకే కులం ఏది మన ఎల్బ్రగల్ కులం. అదేవిధంగా మనం అదే కులం మీద మనం అందరం కొనసాగించదని సమయించిన పెద్దలకి నమస్కరిస్తాం.